హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ మార్కెట్లోకి రీసెంట్గా హెండై కంపెనీ వాళ్ళ ఎక్స్ట్రా వెహికల్ అయితే లాంచ్ చేసింది ఈ వెహికల్ అయితే మనకి నన్నైతే లాంచ్ అవ్వడం జరిగింది ఈ వెహికల్స్ సంబంధించి ఓకే రౌండ్ రివ్యూ అండ్ ఎవరిథింగ్ అయితే మనం ఇవాళ చెక్ చేద్దాము ఈ వెహికల్ యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ టాపిసీస్ గురించి కూడా డిస్కస్ చేసి ఈ వెహికల్ కూడా అరౌండ్ మనకి సిక్స్ టు సెవెన్ ల్యాక్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ వెహికల్కి సంబంధించి టోటల్ డీటెయిల్ రివ్యూ అయితే చూద్దాం పదండి ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఆల్మోస్ట్ ఒక మినీ ఎస్యు వెహికల్ అండర్ టెన్ ల్యాక్ రూపీస్లో ఎంట్రీ లెవెల్లో చూస్తున్న వాళ్ళకైతే చాలా మంచి వెహికల్ అయితే ఎక్స్ట్రా పేరుతో లాంచ్ చేశారు ఒకసారి దీనికి సంబంధించి కొన్ని ఇనిషియల్ ఇంప్రెషన్ చూసుకుంటే లుక్ పరంగా అయితే వెహికల్ చాలా అట్రాక్టివ్గా ఉంది అండ్ వెహికల్ కూడా మనకి బాక్సీ షేప్ లో చాలా మంచి సాలిడ్ డిజైన్తో ఉంది అండ్ ఫ్రంట్ చూసుకుంటే ఎండే వాళ్ళ బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ ఉంది అండ్ ఇది మనకి సిల్వర్ కలర్ గార్నిష్తో వస్తుంది ఇది మనకి కొంచెం త్రీ డీ టైప్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ కింద చూసుకుంటే మనకి ఎక్స్ట్రాకి సంబంధించి బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది అండ్ మనకి దేనికైతే మనకి లెటర్స్ అనేది డిఫరెంట్ ఉండి మనకి నార్మల్గా ఇప్పుడు చాలామంది రీసెంట్ ట్రెండ్ కింద అయితే ఈ టైప్ ఆఫ్ డిజైన్ అయితే వాడుతున్నారు అండ్ ఫ్రంట్ మనకి పారామెట్రిక్ డిజైన్ ఫ్రంట్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇది మీకు కొంచెం చూడడానికి అయితే డైమండ్ కట్ టైప్ డిజైన్ ఉంది మనకి త్రీడీ ట్రైప్ గ్రిల్ అయితే మనకి ఫ్రంట్ అయితే రావడం జరుగుతుంది ఈ గ్రిల్ కూడా చూడడానికి మనకి చాలా అట్రాక్టివ్గా ఉంది బ్లాక్ కలర్ డిజైన్తో అయితే వస్తుంది అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి డిఆర్ఎల్స్ అయితే సిగ్నేచర్ హెచ్ షేప్ డిఆర్ఎల్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ప్రొవైడ్ చేశారు ఇవి మనకి చూడడానికి అయితే హెచ్ షేప్లో ఉన్నది డిజైన్ కూడా ఇది కొంచెం అట్రాక్టివ్గా డిఫరెంట్గా అయితే ఉంది డిజైన్ అయితే అండ్ ఇండికేటర్స్ కూడా మనకి హ్యాలోజెన్ టర్న్ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఒకసారి మనం కింద చూసుకుంటే మనకి ఏదైతే హ్యాలోజెన్ మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ దీని చుట్టూ అయితే మనకి క్రోమ్ గార్నిష్ కూడా మనం ప్రొవైడ్ చేశారు అండ్ బ్లాక్ కలర్లోనైతే దీనికి సంబంధించిన గ్రిల్ అయితే ఉండడం జరుగుతుంది అండ్ మీరు ఒకసారి ఇక్కడ చూసుకుంటే బోత్ సైడ్స్ అయితే మనకి చాలా అట్రాక్టివ్గా ఉంది ఆ డిఆర్ఎల్ డిజైన్ అయితే అండ్ కింద కూడా చూసుకుంటే మనకి స్కిడ్ ప్లేట్ అనేది మాత్రం కొంచెం క్రోమ్ మనకి ఆల్మోస్ట్ లైక్ గ్రే కలర్ గార్డేజ్ ప్రొవైడ్ చేయడం వల్ల మ్యాక్సిమమ్ ఇవన్నీ వాటి వల్ల లైన్గా అయితే మీకు వచ్చి ఇదైతే చాలా అట్రాక్టివ్గా ఉంది వెహికల్కి సంబంధించి డిజైన్ అండ్ ఎవ్రీథింగ్ అయితే అండ్ కలర్ అయితే మనకి మాక్సిమం చాలా మెయిన్ అయితే మనకి కలర్ బ్లాక్ అండ్ ఈ కలర్ కాంబో అండ్ దాంతోపాటు కింద మనకి ఆ స్కిడ్ ప్లేట్ కూడా చూడడానికి చాలా బాగుంది అండ్ ఒకసారి మనం వీల్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి డైమండ్ కట్ ఎల్ వీల్స్ వస్తుంది వన్ సెవెంటీ ఫైవ్ బై సిక్స్టీ ఫైవ్ ఆర్ ఫిఫ్టీన్ డైమండ్ లెవెల్స్ అయితే రావడం జరుగుతుంది ఇది మనకి ఫిఫ్టీన్ ఇంచ్ టైర్స్ అయితే రావడం జరుగుతుంది డిజైన్ కూడా చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంది బాక్సీ టైప్ డిజైన్ మనకి బాక్స్ టైప్ స్క్వేర్ కట్ అయితే ప్రొవైడ్ చేశారు సో దానికి సంబంధించి అయితే డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉండడం జరిగింది టోటల్గా మీకు టోటల్ బ్లాక్ కలర్ టోటల్ మీకు డిక్రోమ్ టైప్ అయితే మనకి అక్కడ ప్రొవైడ్ చేయడం ఉంది అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎలక్ట్రికల్ని అడ్జస్టబుల్ ఓఆర్ విఎమ్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ మిరర్స్ అయితే మనకి వెహికల్లో ఉండడం జరుగుతుంది అండ్ ఇంటీరియర్లో ఒకసారి చూసుకుంటే ఒకసారి మనం డోర్ సైడ్ చూసుకుంటే టోటల్గా మీకు ఇక్కడైతే టోటల్ హార్డ్ ప్లాస్టిక్ అయితే మనకు ఆఫర్ చేశారు అండ్ ఇక్కడ మనకి పవర్ విండో స్విచ్చెస్ ఉన్నాయి అండ్ ఇక్కడైతే మనకి డోర్ ఓపెనింగ్ అండ్ క్లోజ్ హ్యాండిల్ అయితే ఉండడం జరుగుతుంది అండ్ ఇక్కడైతే మీకు బా బాటిల్ మ్యాప్ పాకెట్ అయితే ఉంది అండ్ దాంతోపాటు ఒకసారి మనం టోటల్గా చూసుకుంటే మీకు ఇంటీరియర్ పరంగా హెచ్సార్ కూడా చూసుకుంటే మనకి స్పేషియస్గా అయితే మనకి క్యాబిన్ అయితే కొంచెం ఆఫర్ చేయడం జరుగుతుంది ఒకసారి మనం సీట్ సంబంధించి కూడా చూసుకుంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్ ఇంప్రెషన్ అయితే మనకి ఇక్కడ ఏసీ వెంట దగ్గర ఒకసారి చూసుకుంటే కలర్ అనేది డిఫరెంట్గా ఉంది ఇక్కడ మీకు గ్రీన్ కలర్ గార్నిష్ అయితే మనకి ఏసీ వెంట దగ్గర ప్రొవైడ్ చేశారు సో ఇది కొంచెం చూడడానికి డిఫరెంట్గా ఉంది అండ్ అదే కాకుండా ఈ పైన అయితే మీకు డీ టైప్ టెక్స్చర్ అయితే కొంచెం మీకు త్రీ డీ టైప్లో మనకి కొంచెం డైమండ్ డిజైన్ అనేది మనకు అక్కడ రావడం జరుగుతుంది ఎయిర్ బ్యాగ్కి సంబంధించిన లోగో అయితే పైన ప్రొవైడ్ చేశారు ఇక్కడ కూడా మనకి ఏదైనా పెట్టుకోవడానికి కంపార్ట్మెంట్ అయితే ప్రొవైడ్ చేశారు తర్వాత మీకు అయితే గ్లోవ్ బాక్స్ కూడా మనకి కూల్డ్ గ్లోవ్ బాక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఈ కార్లో సో మనకి చాలా మంచి ఫీచర్స్ అయితే వెహికల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొవైడ్ చేశారండి సో దాన్ని బట్టి మీరు ఒకసారి టోటల్గా చూడొచ్చు దాంతోపాటు ఈ కార్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి అవి ఫస్ట్ ఇన్ సిగ్మెంట్ అవి కూడా మీకు చెప్తాను అండ్ దాంతోపాటు లోపల ఒకసారి మనం చూసుకున్నాం అనుకోండి ఏదైతే మనం సీటింగ్ దగ్గర కూర్చున్నామో అక్కడ ఏదైతే ల్యాంప్ ప్రొవైడ్ చేశారో ఇది ఫస్ట్ ఇన్ సిగ్మెంట్ అనమాట మనకి డైరెక్ట్గా టూ సైడ్స్ డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సైడ్ అయితే మనకి బోత్ సైడ్ అయితే ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు మీకు డోర్ బట్టి అయితే మనకి ఇది ల్యాంప్స్ అనేవి ఆన్ అవ్వడం ఉంటుంది అండ్ ఇక్కడ కూడా మనకి ఎయిర్ బ్యాగ్ యాక్చువల్లీ ఈ వెహికల్లో ఏంటంటే స్టాండర్డ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉండడం జరుగుతుంది ప్రతి వేరియంట్లో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే మనకి లో ప్రొవైడ్ చేస్తారు ఒకసారి మనం బ్యాక్ సీటింగ్ చూసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ అయితే ఒకటి పవర్ విండో బటన్ అండ్ దాంతోపాటు మనకి డోర్ హ్యాండిల్ అయితే ఉండడం జరుగుతుంది అండ్ సేమ్ లైక్ మనకు వచ్చేటప్పటికి కింద డైమండ్ కట్టుతో అయితే మనకి స్పీకర్కి సంబంధించిన వింట్ ఉంది అండ్ ఒకసారి మనం పైన చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్లో టోటల్గా మీకు రూఫ్ రైల్స్ అనేవి బ్లాక్ కలర్ రూఫ్ రైల్స్ అయితే రావడం జరుగుతుంది జియల్ టూన్లో మనకి బ్లాక్ కలర్ రూఫ్ రైల్ అయితే రావడం జరిగింది ఒకసారి మనం బ్యాక్ సీట్ చూసుకుంటే బోత్ హెడ్ రెస్ట్ అయితే ఉన్నాయి థర్డ్ పార్సన్ అయితే మనకి లోపల హెడ్ రెస్ట్ అయితే ప్రవెంట్ చేయలేదు అండ్ దాంతోపాటు ఒకసారి మనం లోపలికి ఒకసారి కూర్చొని చూసుకుంటే లెగ్ రూమ్ ఒకసారి స్పేస్ చూద్దాము సో యాక్చువల్లీ మనం ఇటు పక్కకు వెళ్ళి లెగ్ రూమ్ స్పేస్ చూసుకుంటే మాత్రం ఇట్స్ కంఫర్టబుల్ అదైతే మనకి కొంచెం స్పేషియస్గా ఉంది యాక్చువల్లీ రీసెంట్గా అయితే షోరూమ్ వాళ్ళు కూడా చూసారు ఇక్కడైతే చూసుకుంటే మీకు రేర్ ఏసీ వెంట కూడా ఉంది త్రీ పీపుల్ అయితే ఉన్నారో షోరూమ్ వాళ్ళు వాళ్ళు అయితే కూర్చున్నారో వాళ్ళకు కూడా మంచి స్పేషియస్గా అయితే ఉండడం జరిగింది ఎవరో కస్టమర్స్ త్రీ మెంబర్స్ సీటింగ్ ఎలా ఉందని చూసారో వాళ్ళకి కంఫర్టబుల్గానే ఉంది నో రేర్ ఆమ్ రెస్ట్ అండ్ దాంతోపాటు ఇవి మనకి మౌంట్స్ అయితే ఉండడం జరుగుతుంది ఒకసారి మనం ఇదే కాకుండా బూట్ కూడా చూద్దాం గ్రాప్ హ్యాండిల్స్ అయితే మనకి బూత్ సైడ్ బ్యాక్ గ్రాప్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ మీకు టోటల్గా ఇటు సైడ్ కూడా చూసుకుంటే సేమ్ పొజిషనింగ్ అయితే ఉండడం జరుగుతుంది అండ్ ఒకసారి మనం వెహికల్కి సంబంధించి ఒకసారి బూట్ స్పేస్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఒకసారి చూసి బ్యాక్ సైడ్కి వెళ్ళి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్కి సంబంధించి రూఫ్ల్స్ బ్లాక్ కలర్లో ఉండడం అండ్ ఇక్కడ ఒక డిజైన్ అయితే కూడా మనకి ఆఫర్ చేశారు డైమండ్ టైప్ అయితే ఇది కూడా మనకి చాలా అట్రాక్టివ్గా ఉంది వెహికల్ మీద చూడడానికి చెప్పాలంటే దీని బ్యాక్ డిజైన్ అంతా మీకు ఆల్స్మోస్ట్ ఆల్కజార్ కార్ని చూసినట్టు ఉంటుంది మీకు ఏంటంటే బ్యాక్ డిజైన్ అంతా మీకు దాని టైప్ డిజైన్ అయితే మనకి ఇందులో ఉండడం జరుగుతుంది అండ్ మీకు బ్యాక్ నేను చూస్తే మాత్రం మినీ ఆల్కజార్ చూసినట్టు అయితే మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది అండ్ ఒకసారి బ్యాక్ బ్రేక్ ల్యాంప్ చూసుకుంటే ఇది మనకి సిగ్నేచర్ హెచ్ఎల్ఈడీ టెన్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇందులో మీకు రివర్స్ ల్యాంప్ అండ్ దాంతో హ్యాలోజన్ టర్న్ ఇండికేటర్ ఎల్ఈడి మనకి సిగ్నేచర్ టైన్ ల్యాంప్ ఉంది అండ్ ఇక్కడ కూడా మనకి స్పాయిలర్ బ్లాక్ కలర్ స్పాయిలర్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ మీరు ఒకసారి చూసుకోవచ్చు బ్రేక్ ల్యాంప్ అయితే టోటల్గా కింద సిగ్నల్ ల్యాంప్ ఎవ్రీథింగ్ అయితే మనకి ఇక్కడ ఉంది అండ్ దీంట్లో కూడా మనకి బ్యాక్ సిట్ ప్లేట్ కూడా సేమ్ ఫ్రంట్ చూసినట్టే మనకి గ్రే కలర్లో అయితే ఉండడం జరుగుతుంది అండ్ టూ పార్కింగ్ సెన్సర్స్ అయితే ప్రజెంట్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ మనకైతే అండ్ గ్రే కలర్లో హ్యుండై బ్యాచింగ్ అండ్ ఎక్స్టర్ బ్యాచింగ్ కూడా మనకు అక్కడ ఉండడం జరుగుతుంది ఇక్కడ కూడా మనకి టోటల్ అదే డైమండ్ డిజైన్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు అదే ఏదైతే ఫ్రంట్ మనకి గ్రిల్ దగ్గర చూసామో ఆ టైప్ ఉంది నియర్లీ బ్యాక్ టూ రిఫ్లెక్టర్స్ ఉన్నాయి అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే టోటల్గా ఈ డిజైన్ అయితే మాత్రం ఈ డైమండ్ టైప్ డిజైన్ చాలా అట్రాక్టివ్గా ఉంది ఇక్కడైతే మనకి ఎస్ఎక్స్ బ్యాడ్జింగ్ ఉంది గ్రే కలర్ది అండ్ ఇవైతే మన టెయిల్ ల్యాంప్స్ మనకి ఏదైతే హెచ్ సిగ్నేచర్ టైల్ ల్యాంప్స్ అని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు అండ్ టోటల్గా మనం ఒకసారి కింద చూసుకుంటే కూడా బ్యాక్ సైడ్ మనకి ఆర్ ఫిఫ్టీన్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ బ్లాక్ స్పాయిలర్ కూడా చాలా మంచి లుక్ అయితే ఉంది అండ్ షార్క్ ఫిన్ యాంటీనా కూడా బ్లాక్ కలర్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మనం ఒకసారి ఇక్కడ చూసుకుంటే కూడా సిక్స్ ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్ అని చెప్పి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టు ప్రతి వేరియంట్లో అయితే సిక్స్ ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్ ఉంది ఒకసారి బూత్ స్పేస్ చూసుకుందాం కార్లో వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ బూత్ స్పేస్ పరంగా మాట్లాడుకుంటే వెహికల్ అయితే మనకి హైడ్రాలిక్ బూత్తో వస్తుంది అండ్ మనకి ఇక్కడైతే ఒక ల్యాంప్ ప్రొవైడ్ చేశారు అండ్ మనకి సింగిల్ ల్యాంప్ అయితే టోటల్ బూట్కి అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే త్రీ నైంటీ వన్ లీటర్స్ అయితే మనకి వెహికల్లో బూట్ స్పేస్ అయితే ఉంటుంది అండ్ కింద కూడా వైట్ సైడ్ చూసుకుంటే మనకైతే పెట్టుకోవడానికి ఒక ఓకే దాన్ని మనకి కింద చూసుకుంటే దీని కింద అయితే స్టిఫిన్ ఉండడం జరుగుతుంది అండ్ మనకి బ్యాక్ అయితే బెంచ్ సీట్స్ అయితే ఉంటాయి యాక్చువల్లీ సో ఇదైతే మనకి సీట్ బెల్ట్స్ అవి పెట్టడం వల్ల బెంచ్ సీట్స్ అయితే ఫోల్డ్ చేయడానికి అయితే అవ్వదు మనం ఒకసారి చూసుకుంటే వేరైతే సిక్స్టీ టు ఫార్టీ బెంచ్ సీట్స్ అయితే మనకి బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఒకసారి మనం స్టెఫ్ని కంపార్ట్మెంట్ చూద్దాము సో ఒకసారి దీన్ని మనం తీసుకుంటే ఇక్కడ మనకి స్టెఫ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు స్టీల్ వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇది కూడా మనకి ఆల్మోస్ట్ ఆర్ ఫిఫ్టీన్ వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు స్టీల్ వీల్ అయితే ఈ స్టెఫ్ని ప్లేస్లో సో ఇదైతే మనకి వెహికల్కి సంబంధించి బూట్ స్పేస్ అయితే ఒకసారి మనం ఈ బూట్ని అయితే క్లోజ్ చేద్దాము టోటల్గా మనకి బ్యాక్ హెడ్రెస్ కూడా మనకి అడ్జస్టబుల్ హెడ్రెస్ ఉన్నాయి బ్లాక్ టూ ప్యాసెంజర్స్కి అయితే మిడిల్ అయితే మనకి హెడ్రెస్ లేదు ఇది కూడా మనకి ఆల్మోస్ట్ వెయ్యి ప్రతి వెహికల్ ఇలాగే ఉంటుంది అండ్ బూట్ క్లోజ్ చేసి ఒకసారి మనం ఇట్ సైడ్ డోర్ సైడ్ కూడా యాసెంట్ ఒకసారి చెక్ చేద్దాము సేమ్ లైక్ మనకి లెఫ్ట్ సైడ్ డోర్ లాగే మనకి ఏదైతే ఉందో రైట్ సైడ్ డోర్ కూడా సేమ్ డిజైన్ అయితే మెన్షన్ చేస్తారు సో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ విల్ బి సేమ్ అండ్ టైర్ కూడా వీల్ కూడా చూడొచ్చు చాలా బాగా డిజైన్ కూడా మనకి చాలా అట్రాక్టివ్గా ఉంది డిఫరెంట్గా అయితే అండ్ ఒకసారి మనం ఇక్కడ చూసుకుంటే రిక్వెస్ట్ సెన్సర్ అయితే ఉంది డ్రైవర్ సైడ్కి అయితే ప్యాసింజర్ సైడ్ అయితే మనకి రిక్వెస్ట్ సెన్సర్ సార్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు సో డ్రైవర్ సైడ్ రిక్వెస్ట్ సెన్సర్ సార్ ఇట్స్ ఆల్సో వెరీ గుడ్ ఫ్యూచర్ అని కూడా చెప్పుకోవచ్చు మనం అండ్ ఇక్కడైతే మనకి ఓఆర్విఎంసికి సంబంధించి సెంట్రల్ లాకింగ్ అండ్ మిర్రర్ క్లోజ్ అండ్ ఓపెన్ బటన్ అండ్ పవర్ విండోస్ సంబంధించిన బటన్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి ఇక్కడ మనకి డోర్ హ్యాండిల్ అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే మీకు స్పీకర్ గ్రిల్ అండ్ ఇది కూడా మనకి సేమ్ డైమండ్ డిజైన్తో అయితే ఉండడం జరుగుతుంది అండ్ యాక్చువల్లీ ఈ కలర్ కూడా మనకి కాకి గ్రీన్ అని చెప్పి చాలా డిఫరెంట్గా అయితే ఇచ్చారు కలర్ అయితే అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే మీకు చెప్పిన ఫుట్బోర్డ్ లైటింగ్ అయితే మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది అండ్ ఈ కాకి గ్రీన్ కలర్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది చూడడానికి అయితే మాత్రం అండ్ ఎందుకు ఇప్పుడు మనం ఉన్న వెహికల్ అయితే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ ఏఎంటి గేర్ బాక్స్ వస్తుంది అండ్ ఇక్కడ మనం ఒకసారి ఇగ్నిషన్ చేసి చూద్దాం వెహికల్ని అయితే టోటల్గా ఇవైతే మనకి ఫ్రంట్ టూ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇది హ్యాండ్ బ్రేక్ అండ్ ఒకసారి మనం కార్లో చూసుకుంటే ఇక్కడ మనకి వాయిస్ రికగ్నైజేషన్ బటన్ వాల్యూమ్ కంట్రోల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్నాయి టోటల్గా మనకి ఎన్ఫర్టైన్మెంట్స్ ఇస్తాం ఇక్కడ క్రీస్ కంట్రోల్ అండ్ దాంతోపాటు వెహికల్ క్రూజ్ కంట్రోల్ అడ్జస్ట్మెంట్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి ఇక్కడ అయితే మనకి వైపర్ కంట్రోల్స్ అండ్ సైడ్ మనకి హెడ్ ల్యాంప్ కంట్రోల్స్ ఉన్నాయి అండ్ మెయిన్ ఈ ఫీచర్ ఏంటంటే వెహికల్లో ప్యాడల్ షిఫ్టర్స్ ప్రొవైడ్ చేశారు బోత్ సైడ్స్ మనకి ప్యాడల్ షిఫ్టర్స్ అయితే ఉండడం జరిగింది దీనికి సంబంధించి మరిన్ని ఫీచర్స్ ఈ పడేజ్ షిఫ్టర్స్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఏంటంటే టెస్ట్ డ్రైవ్ రివ్యూలో అయితే చూద్దాము ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే మనం ఒకసారి చెక్ చేసుకుందాం ఇప్పుడైతే కార్ను మనం ఒకసారి ఇగ్నిషన్ చేద్దాం ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ మనకి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వెహికల్లో ఒకసారి మనం వెహికల్ని అయితే టర్న్ ఆన్ చేద్దాము ఇందులో కూడా ఏంటంటే మీకు అక్కడ ఉన్న ఎక్స్టర్ వెహికల్ యొక్క డిజైన్ మనకి వెహికల్ యొక్క ఇమేజ్ అయితే రావడం జరుగుతుంది ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో కూల్ ఫ్యూచర్ ఏంటంటే ఇక్కడ మనకి టోటల్ డిజిటల్ ఆర్పిఎం మీటర్ డిజిటల్ టైర్ ప్రెజరింగ్ మానిటరింగ్ సిస్టమ్ డిజిటల్ స్పీడో మీటర్ అండ్ అదే డిజిటల్ ఫ్యూయల్ మీటర్ అండ్ మనకి టోటల్గా అయితే డిజిటల్ ఉంటుంది గేర్ ఇండికేటర్ కూడా ఇందులో మనకు ఉంది ట్రిప్ మీటర్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మనకి ఇందులో కూడా మినీ స్క్రీన్ అయితే ఉండడం వల్ల టోటల్గా వెహికల్ సంబంధించి ఎవ్రీథింగ్ చూడొచ్చు ఇందులో ప్రొవైడ్ చేశారు లెదర్ స్టీరింగ్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ స్టిచ్చింగ్ అయితే చాలా గ్రిప్ అయితే చాలా బాగుంది వెహికల్ది అండ్ ఆటోమేటిక్ ఏసీ విత్ మనకి డిజిటల్ డిస్ప్లే అయితే మనకి వెహికల్ ఆఫర్ చేస్తున్నారు ఇది కూడా చాలా మంచి ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు ఒక టైప్ సి పోర్ట్ అండ్ ఒక సిగరెట్ లైటర్ అండ్ దాంతోపాటు ఒక విఎస్ బీ పోర్ట్ టోటల్గా ఈ మూడు అయితే వెహికల్ వెహికల్లో మనకి ఆఫర్ చేస్తున్నారు అండ్ ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఈ వెహికల్లో మనకి ప్రొవైడ్ చేశారు ఇవి రేర్ ఏసీవెంట్స్ అండ్ సారీ ఇవి మనకి డ్రైవర్ సైడ్ ఏసీవెంట్స్ అండ్ అట్ సైడ్ అయితే మనకి టూ ఏసీవెంట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ మనకి ఏంటంటే టీసీఎస్ కంట్రోల్ అండ్ కింద అయితే మీకు వ్యూ అంటే రేర్ కెమెరా వ్యూ బటన్ అయితే ఇక్కడ ఉంది ఈ కెమెరా కూడా మనకి టోటల్ స్టీరింగ్ అయితే మనకి అటాచ్ అయ్యి ఉంటుంది స్టీరింగ్ రొటేషన్ బట్టి కూడా మనకి ఇదైతే కంట్రోలబుల్ అండ్ మీకు దాని యొక్క లేన్ అయితే చూపిస్తుంది స్టీరింగ్ లేన్ అయితే అండ్ యాక్సిలేటర్ అండ్ బేక్ అండ్ ఇక్కడ కూడా మీకు అయితే లైట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఫుట్బోర్డ్ లైటింగ్ కూడా చాలా మంచిగా అయితే మనకి ఈ సిగ్మెంట్లో ప్రొవైడ్ చేశారు సో ఒకసారి దీనికి సంబంధించి ఇక్కడ ఎన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా చూసుకుంటే మనకి టోటల్గా ఇందులో నావిగేషన్ సిస్టమ్ ఉంది అండ్ దాంతోపాటు మీకు బ్లూ లింక్ సెటప్ ఉంది అండ్ మీకు రేడియో మీడియా అండ్ ఎవ్రీథింగ్ అయితే ఇందులో మనకు ప్రొవైడ్ చేశారు అండ్ ఇందులో కూడా మీరు వాల్యూమ్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ అండ్ ఎవ్రీథింగ్ చూసుకోవచ్చు ఇందులో కూడా వాయిస్ రికగ్నైజేషన్ అంటే ఈ వెహికల్లో కూడా మనకి సన్ రూఫ్ ఆఫర్ చేశారు అది కూడా మీకు వాయిస్ కంట్రోల్ బట్టి అయితే నేను మీకు ఒకసారి మీకు ఇప్పుడు చూపిస్తాను సన్ రూఫ్ అది ఎలా వర్క్ అవుతుందో అండ్ టోటల్గా మీకు అయితే డైమండ్ డిజైన్ ఇక్కడ కూడా గ్లాసీ కలర్ అయితే మనకి ఇక్కడ ఫినిషింగ్ అయితే రావడం జరుగుతుంది అండ్ టోటల్గా సో ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అండ్ ఎవ్రీథింగ్ సన్ రూఫ్ కూడా నేను మీకు ఒకసారి ఏంటంటే మనకి వాయిస్ కంట్రోల్ కమాండ్ ఎలా పనిచేస్తుంది అండ్ ఇక్కడైతే మీకు బ్లూటూత్ మైక్ అండ్ ఈ టూ అయితే మనకు వచ్చేటప్పటికి ఇక్కడ ఎస్ఓఎస్ బటన్ ప్రొవైడ్ చేశారు ఐఆర్వీఎం దగ్గర ఇది మనకి రేర్ వ్యూ మిరర్ అయితే నార్మల్ మిరర్ ఇచ్చారు ఎస్ఓఎస్ ప్రొవైడ్ చేశారు అండ్ దాంతో పాటు కి సంబంధించిన బటన్స్ అయితే ఈ త్రీ బటన్స్ ప్రొవైడ్ చేశారు ఏదైనా ఎమర్జెన్సీకి అయితే అది మనకి చాలా మంచిగా అయితే హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ మెయిన్ ఫీచర్ ఏంటంటే డాష్ క్యామ్ ఈ వెహికల్లో డాష్ క్యామ్ ప్రొవైడ్ చేశారు ఒకటి వచ్చి మనకి ఫ్రంట్ వ్యూకి రికార్డ్ అవుతుంది అండ్ ఇంటీరియర్ క్యాబిన్ వ్యూ కూడా రికార్డ్ అవుతుంది ఇక్కడ ఒక కెమెరా ఉంది అండ్ మనకి ఫ్రంట్ కూడా ఒక కెమెరా ఉంది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు రెండు అయితే మీకు రికార్డ్ అవుతున్నట్టు కనిపిస్తుంది ఇది ఒక కెమెరా ఫ్రంట్ కూడా మనకి రికార్డ్ అవుతుంది ఇది ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు చాలా మటుకి రీసెంట్గా వస్తున్న లో ఇదే మనకి డ్యాష్ కెమెరా ఫస్ట్ తీసుకురావడం అయితే హ్యునై ఎక్స్టర్లోనే చూడవచ్చు ఈ ప్రైస్ సిగ్మెంట్లో వాయిస్ ఎనేబుల్స్ రూఫ్ ఎలాంటి మనకి వాయిస్ రికగ్నైజేషన్ ఫీచర్స్ ప్రొవైడ్ చేయడం అయితే చాలా మంచిగా అయితే ఆఫర్ చేస్తున్నారు హ్యునై ఎక్స్టర్లోనైతే ఒకసారి మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఒకసారి ఇన్ ఇంజన్ పే అయితే ఒకసారి మనం చెక్ చేద్దాం ఇంజన్ స్పేస్ ఎలా ఉంది అండ్ ఏ టైప్ ఆఫ్ ఇంజన్ ఆఫర్ చేస్తున్నారు మాక్సిమం అయితే వన్ పాయింట్ టూ లీటర్ కపా ఇంజన్ అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ అక్కడ మనకి స్మార్ట్ ఆటో ఎందుకంటే మనకి ఇది ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి ఇది మనకి ఫ్రంట్ రైట్ సైడ్ వీల్ అయితే ఈ వెహికల్లో కూడా మనకి సీఎన్జీ ఆప్షన్ వస్తుంది ఒకసారి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము ఇప్పుడు ఒకసారి దీని యొక్క ఇంజన్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి వన్ పాయింట్ టూ లీటర్ ఇంజన్ వస్తుంది సిరీస్ ఇంజన్ అయితే అండ్ ఇదైతే మనకి వెహికల్ ఒక ఇంజన్ వే అండ్ ఈ ఇంజిన్కి సంబంధించి ఇది వన్ పాయింట్ టూ లీటర్ కపా ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పెట్రోల్ ఇంజిన్ అయితే ఇంకొకటి మనకి వన్ పాయింట్ టూ లీటర్ బై ఫ్యూయల్ కపా పెట్రోల్ సీఎన్జీతో అయితే రావడం జరుగుతుంది అది మనకి సీఎన్జీ ఆప్షన్ అనమాట బూట్ స్పేస్లోనైతే మనకి సీఎన్జీ సిలిండర్ ఆ వెహికల్ అయితే ఉండడం జరుగుతుంది ఇందులో చూసుకుంటే మనకి సిక్స్టీ సెవెన్ పాయింట్ సెవెన్ టూ టూ ఎయిటీ వన్ బిహెచ్పి అయితే మనకి ప్రొడ్యూస్ అవుతుంది అండ్ ట్వెల్వ్ హండ్రెడ్ సీసీ లెవెన్ నైంటీ సెవెన్ సీసీ అయితే వెహికల్ ఉంటుంది మాన్వల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ వెహికల్ అయితే మనకి అవైలబుల్గా ఉంది వన్ ఫోర్టీన్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది ఫ్యూయల్ రేంజ్ అయితే నైన్టీన్ కిలోమీటర్స్ అయితే మనకి కంపెనీ వాళ్ళైతే క్లెయిమ్ చేయడం జరుగుతుంది అండ్ ఇదైతే మనకి వెహికల్కి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే దీని ప్రైసింగ్ అయితే మనకి ఫైవ్ ల్యాక్ నైంటీ నైన్ థౌసండ్ ఎక్స్ ఎక్సోరం ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఇప్పుడు మీరు చూసిన ఆప్షన్ అయితే ఎస్ఎక్స్ ఆప్షన్ ఫ్రెండ్స్ ఏంటంటే మనకి ఇప్పుడు వెహికల్ ఆల్మోస్ట్ మనకి ఈ వేరియన్స్ అయితే అరౌండ్ మనకి టెన్ ల్యాక్ రూపీస్లో అయితే రావడం జరుగుతుంది బట్ టెన్ ల్యాక్ రూపీస్లో ఎటువంటి టాప్ ఫీచర్స్ వెహికల్ అయితే మీకు ఆల్మోస్ట్ ఈ ఉన్న ఎక్స్ట్రా అయితే చాలా మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు వెహికల్ కూడా చూడడానికి చాలా సాలిడ్ లుక్ అయితే ఉండడం జరుగుతుంది అండ్ దాంతోపాటు వెహికల్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే ఒక బాక్సీ షేప్ వెహికల్ కింద ఉంది అండ్ మినీ ఎస్యూవీ డిజైన్లో కొంచెం లేటెస్ట్ డిజైన్లు అయితే మనకి వెహికల్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఈ వెహికల్ మనకి టెస్ట్ టెస్డ్రోల్కి అండ్ అంత వాటి వెహికల్ మీరు లైవ్లో చూడడానికి అయితే సాయిశ్వర్ణ హింద షోరంలో అయితే అవైలబుల్ ఉంది అండ్ దాంతోపాటు ఏంటంటే ఈ వెహికల్ యొక్క ఇనిషియల్ ఇంప్రెషన్స్ నాతో పాటు ఈ అయితే నేను మీకు షేర్ చేసుకున్నాను వెహికల్ అయితే చూడడానికి మనకి ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చాలా మంచిగా ఉంది మీరు కూడా ఒకసారి వెహికల్కి వెహికల్ సంబంధించిన మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో దిస్ ఇస్ యువ కార్తిక్ సైనింగ్ అవుట్ గుడ్ బై అండ్ జైహ్